76 మంది చేతులు ఎత్తిన మీ ఆత్మ విశ్వాసానికి అభినందనలు. అట్లా అదే స్పిరిట్ తో ట్రై చేయండి. మరి బహుశా స్పెషల్ క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి అనుకుంటా. సత్యసాయి బాబా ట్రస్ట్ సహకారంతో టిఫిన్ పెట్టే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసినాం. రోజు సాయంత్రం 4 గంటలకు స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలకు టిఫిన్ పెట్టాం, స్కూల్లోనే ఉంచుకుంటాం, ఇంకో 2-3 గంటలు బాగా చదివించి ఇంటికి పంపిస్తాం. మా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారమ్మా, 10వ తరగతి పిల్లలు ఇంటికి రాగానే మీరు టీవీ పెట్టడో సెల్ ఫోన్ పట్టింది అనుకో, అయిపోయా పిల్లలు. జర 10వ తరగతి పిల్లలున్న తల్లిదండ్రులు పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి రాగానే వాళ్ళని చదువుకునే వాతావరణం కల్పించండి. మీరు టీవీలో సీరియల్ బాగా వస్తాయి సాయంత్రం 6టికి, మీరు సీరియల్ పెట్టే పిల్లగాడిని పక్క రూమ్లో పెట్టి చదువురా అంటే వారి మనసులంతా అటే ఉండేవాడు, చదువుతాడా? సో టీవీలు బంద్ పెట్టుకుంటే సీరియల్ చూసుకుని బంద్ చేయండి, పిల్లలు చదువుకునే అవకాశం కల్పించండి. అదేవిధంగా ఇంట్లో ఎన్విరాన్మెంట్, పిల్లలు చదువుకోవడానికి అవసరమైన వాతావరణాన్ని పెట్టాలి. ఒక అమ్మ సెల్ ఫోన్ పట్టుకొని సంపుడు చంపుతుంది, అర్ధగంట మాట్లాడుతుంది కూర్చోట, అది ఎంత గట్టిగా అంటే పక్కింటికి నవ్వుతుంది. పక్కింటికి నవ్వేటట్టు సెల్ ఫోన్లో మాట్లాడితే ఇంత పిల్లగాడు చదువుకుంటారా? సెల్ ఫోన్లో మాట్లాడితే 1 నిమిషమో 2 నిమిషాలో ఏదైనా ముచ్చట చెప్పి బంద్ చేయాలి, కానీ చాట భారతం చెప్పినట్టు రామాయణం అంతా ఫోన్లో చెప్తున్నారు. ఇవాళ మీరు ఏం కూర వండిన నుంచి పెడితే ఏం చీర కట్టి ఉండేదాకా మాట్లాడుతుంది. ఆ రకంగా సమయాన్ని ఫోన్ అనేది అసలు వాడకూడదు. సో దయచేసి మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, మీరు కూడా, మా మగవాళ్ళు కూడా కొద్దికి రాగానే మంచి కార్యక్రమం పెట్టామనుకో ఇంట్లో పిల్లలు చెడిపోతారు. మీరు అటువంటి చెడు అలవాట్లు ఎవరు ఉంటే బంద్ చేయండి, తప్పదంటే బయట చూసుకోండి, కానీ ఇంటికి వచ్చి పిల్లల్ని ఖరాబ్ చేయకండి. సో మనం తల్లిదండ్రులంగా మనము మన పిల్లలు చదువుకోవడానికి అవసరమైన పరిస్థితి కల్పించండి. మీరు ట్యూషన్ చెప్పియలేరు, మీరందరూ పేదవాళ్ళు, అందుకే మీ పిల్లలకు ట్యూషన్ చెప్పే బాధ్యత కూడా మేమే తీసుకున్నాం. ఇంటికి వచ్చినాక తర్వాత చదివించలేరు మీరు, మీలో చాలామంది చదువుకోని వాళ్ళు ఉన్నారు. అందువల్ల మీ పిల్లల్ని హోంవర్క్ ఇక్కడనే చెప్పిస్తాం, మీ పిల్లలకు ట్యూషన్ ఇక్కడనే చెప్పిస్తాం. 4 గంటలకు ఆకలి అవుతుంది కనుక టిఫిన్ కూడా మేమే పెడుతున్నాం. ఇప్పుడు టిఫిన్ పెడతాం, ట్యూషన్ చెప్పిస్తాం, ఆడిట్కో ఏడిట్కో ఇంటికి తోలుతాం. రాగానే మీరు కూడా మంచిగా బట్టలు ఇచ్చి పిల్లలు కాళ్ళు చేతులు కట్టుకొని స్కూల్ డ్రెస్ మార్చుకొని ఫ్రెష్గా కొద్ది కడుపు నిండి అయితే తిని మళ్ళీ వాళ్ళు చదువుకునేటువంటి పరిస్థితి మీరు కల్పించాలి. భార్యాభర్తలు మనం కొట్లాడుకున్నాం అనుకో వాళ్ళు ఆగమైపోతారు, మనం తిక్కుడు పెడితే వాళ్ళు ఆగమైపోతారు. మనం మన సంస్కారం మనం ఎట్లా ఉంటే పిల్లలు అట్లా ఉంటారు. మనం నేర్పించాలి పిల్లలకు. సో మనం కూడా ఆ పిల్లలకు మంచి అలవాట్లు కలిపే విధంగా, పిల్లలు చదువుకునే విధంగా తల్లిదండ్రులు కూడా మీరు సహకరించాలి. మీకోసం టీచర్లు కష్టపడుతున్నారు, స్పెషల్ క్లాసులు చెప్తున్నారు. మీ పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని తమ సొంత పిల్లల్లాగా మా టీచర్లు కష్టపడుతున్నారు. మరి తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం మర్చిపోవచ్చా? సో తల్లిదండ్రులు కూడా ఇవాళటి నుంచి పిల్లలు రాగానే ఫోన్లు బంద్, టీవీలు బంద్. ఏదైనా చూసేదంటే పిల్లలు స్కూల్ ఉన్నప్పుడే చూడాలి. టీవీలు బంద్, ఫోన్లు బంద్, ముచ్చట్లు అంతకంటే బంద్. పిల్లలు చదువుకునే విధంగా మీరు ఎన్విరాన్మెంట్ని ఇంటి దగ్గర క్రియేట్ చేయాలి. సో అట్లా మా తల్లిదండ్రుల సహకారం కూడా ఉంటే ఇది రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన పాఠశాలగా ఇందిరానగర్ పాఠశాలల్ని తీర్చిదిద్దుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఆలస్యమైన ఇంత ఓపిక్గా వచ్చిన మా తల్లిదండ్రులకు, వెయిట్ చేసిన మా పిల్లలకు, మరి సహకరించిన నాట్కో వారికి అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మెదక్ జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ గారు వచ్చినారు సార్ సమావేశానికి, వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు సార్ చేతుల మీదుగా